వ్యాపార సంస్థల్లో నరదిష్టి ఆకర్షణకు వ్యాపార వృద్ధికి మార్గం కోసం ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటారు సాధారణంగా కొంతమంది వ్యాపార సంస్థలు చాలా అద్భుతమైన ఆదాయాన్ని గడిస్తూ ఉంటాయి వాటికంటే ఎక్కువ విలువలు ఆకర్షణ పెట్టిన వ్యాపారం కొంతమందికి అచ్చిరాదు పైపెచ్చు నష్టాలకు లోనవుతూ ఉంటారు ఆ తేడాలు ఎలా వస్తాయి అంటే వాస్తు శాస్త్రం కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాపారంలో నరదృష్టి తగ్గి మీ ఆకర్షణ అలాగే వ్యాపార వృద్ధి జరుగుతోందని శాస్త్రం చెప్తోంది మరి ఈ టిప్స్ మీరు కూడా పాటించినట్టయితే మీ వ్యాపారంలో కూడా వృద్ధి జరిగి ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి బ్యాంబూ ట్రీ దీనినే చైనీస్ వెదురు చెట్టు అని కూడా అంటారు ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది మన నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందింది బుధుడు వ్యాపార వృద్ధి కారకుడు కావడం వలన ఇది వ్యాపార సంస్థలు ఉంచితే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది వ్యాపార సంస్థలో ఏర్పడే నరదృష్టి ఆకర్షణకు వ్యాపార అభివృద్ధికి చాలా మంచిది విద్యకి వాక్శుద్ధికి శుద్ధికి బుద్ధుడు కారకుడు పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఉంచితే మరింత తెలివితేటలు శ్రద్ధపై ముఖ్యంగా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది సరైన సమయంలో గుర్తుకు వచ్చే ఆలోచనలు మంచి వాక్పటిమ కలిగిన భావ ప్రకటన చేయగలుగుతారు వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడడం వలన మనలో కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే భావన కలుగుతుంది ఇంటిలో ఏవైనా దోషాలున్నా వీడిపోటు ఉన్నా ఇంటిలో సింహద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు చిన్న చిన్న వాస్తు దోషాలు నరదృష్టి దృష్టి చెడు ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్యత ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడూ సుఖశాంతులు ధనధాభివృద్ధితో ఇల్లు కలకలలాడుతుంది అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతిలో రూపొందించిన గాజు మట్టి పాత్రలో ఉంచి తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులందు ఉంచి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి వెదురు మొక్కలను గృహాలంకరణలో భాగంగా చాలామంది తమ ఇళ్లలో ఇండోర్ మొక్కగాను పెంచుకుంటున్నారు వెదురు మొక్కలను లక్ష్మీ ప్లాంట్స్గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇంట్లో పెంచితే ధనలాభం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు ఈ సంస్కృతి అలా అలా వ్యాపించడంతో ఇళ్లలోనే కాదు ఆఫీసుల్లోనూ దుకాణ సముదాయాల్లో చూసిన ఈ మొక్కలే దర్శనమిస్తూ ఉంటాయి అందుకే మీ ఇంటిలో లేదా ధన ధనవృద్ధి ఆదాయ వృద్ధి కలగాలంటే ఖచ్చితంగా ఈ బ్యాంబూ ట్రీని పెట్టుకోండి